గజపతి నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హులను గుర్తించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారని అన్నారు. అర్హులై ఉండి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, బెల్లాన త్రినాథరావు, మండల సురేష్, వైఎస్ సర్పంచ్ కర్రీ రామునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజబందారం సచివాలయం 2లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారో అన్న ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్నీ కూడా ఆ లబ్ధిదారుకు అందుతున్నా లేదని చెప్పేసి ఈరోజు ప్రతి గడప గడపకు వెళ్ళి అడగడం జరిగింది. ఇందులో కొన్ని గ్రీవెన్సెస్ కూడా వచ్చాయి. అవన్నీ కూడా మరి తొందరలోనే ఎవరికైతే అర్హత ఉండి రాలేదో అర్హత ఇచ్చే కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం సంబంధించి ఒక 30 సచివాలయాలను ఏమో విజిట్ చేసాం. ఆ 30 సచివాలయాలు కూడా మరి ఈ మధ్యకాలంలోనే మరి అధికారులతో మీటింగ్ పెట్టి ప్రతి సమస్యను కూడా మాకు వచ్చిన ఏదైతే మరి ఇంటింటికి తిరిగిన వచ్చిన సమస్యలు ఉన్నాయో, అమ్మఒడి రాలేదనో, రైతు భరోసా రాలేదనో, రైతు పట్టా కావాలనో, లేకపోతే ఇల్లు కావాలనో, ఇవన్నీ కూడా ఎలాంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అవన్నీ కూడా 90% మరి క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా గజబందార మండలానికి సంబంధించి ఇక్కడున్న 7 సచివాలయాలు తిరిగితే 7 సచివాలయాలు 90% ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాం మేము. ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి, అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరించే మార్గాన్ని వెతుకుతాం. ఈరోజు ఏదో మంచి కార్యక్రమం, దీన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక అనివార్య కారణం వల్ల ఏదైనా